ఆటో చిక్కడపల్లికి వస్తావా? వస్తాను. ఎక్కడమ్మా? అమ్మో వెళ్ళిపోతుంది. ఏ అబ్బాయి త్వరగా పోని. ఇదిగో బాబు, ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే చేతుల రచన కొట్టావు కదే. ఆ మహాలక్ష్మి ప్రాణాలు తీయాలనుకుంటే నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు కదా. ఆయన ఎప్పుడు ఏం చేయాలో నీకు అస్సలు తెలియదే. అక్కడికి వెళ్లే ముందు నాకు ఒక్క మాట చెప్పిండొచ్చులే. ఎందుకురా, నువ్వు వచ్చేవాడువా? ఇద్దరం కలిసి హాస్పిటల్ పడి ఏడ్చేవాళ్ళం. అది కాదే, నువ్వు ఆ ఏరియాకి వెళ్తున్నట్టు, ఆటోలో నువ్వు ఉన్నట్లు నాకు ముందుగానే తెలిసిందే. యాక్సిడెంట్ జరగకుండా కాపాడేవాడువా? నిజంగానే కాపాడేవాడి. అయినా ప్రమాదం చెప్పొస్తుందట్రా. ఎవడ మొదలష్టు పెదవా, కన్ను మిన్ను కాకుండా కుట్టేశాడ్రా. నాకు గతి పట్టించిన వాడు మామూలు చావు చావుడు, దిక్కులేని కుక్క చావు చేస్తాడ్రా. అబ్బబ్బా, అలా తిట్టకే. నీకేం తెలుసురా నా బాధ? డబ్బాలో పుల్లలేసి ఆడించినట్టు ఒంట్లో ఎముకలన్నీ లబలబలు ఆడిపోతున్నాయిరా. వాడి కాళ్ళు విరిగిపోదు, వాడి చేతులు చచ్చిపడిపోదు, వాడి కళ్ళు కాకులు పొడిచిపోదు. ఇక చాలా అబ్బుతావా? నీ చేతికి నీ నోటికి అడ్డు అదుపు లేదు కాబట్టి నీకు గతి పట్టింది. నువ్వు కూడా నన్నే అంటావురా? అను అను, నాకు తిన్న ధరక్క మహాలక్ష్మి అంటే పడ్డానట్రా. దాని గుట్టు తెలుసుకుని నీ కూతురు కాపురం బాగుపడాలని కదా నేను ఈ మంచం మీద పడ్డాను. ఆ మహాలక్ష్మిని ఏదో శక్తి కాపాడుతుందిరా. ఆ రోజు దాన్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తే మన రేఖమని కిడ్నాప్ చేశారు, అది తప్పించుకుంది. ఈ రోజు కూడా అంతే. ఆ మహాలక్ష్మి ఎక్కిన ఆటో నేనెక్కడ వెంటి, వాడెవడ వచ్చి నన్ను గుద్దాడేమేంట్రా? ఆ ఆటోలో ఆ మహాలక్ష్మి ఉండుంటే ఈ పాడికి శని వదిలిపోయిండేది. దాని టైం బాగుందిరా. అమ్మా సర్లే, నువ్వు మాట్లాడకుండా రెస్ట్ తీసుకో, నేను డాక్టర్తో మాట్లాడొస్తా.
యాక్సిడెంట్ చేసి మహాలక్ష్మిని చంపండిరా అంటే మా అక్క కేస్ పాటు పెట్టారు కదరా. మాకేం తెలుసన్నా, ఆటోలో మహాలక్ష్మి ఉందనుకున్నాం. నేను ఫాలో అవుతూనే ఉన్నాను. మన వాళ్ళకు ఫోన్ చేసేలోపు మహాలక్ష్మి ఆటో నుంచి దిగిపోయింది. మహాలక్ష్మి దిగ్గానే అదే ఆటోలో మీ అక్కగారు ఎక్కడం జరిగింది. నేను గమనించలేదన్నా, మన వాళ్ళు ప్లాన్ ప్రకారం గుద్దేశారు. ఇందులో నా తప్పేం లేదన్నా. అది కాదమ్మా నేను చెప్పేది. నోర్మీరా, ఏం చెప్తావురా నువ్వు? డబ్బు సంపాదన మీద ఉన్న శ్రద్ధ కళ్ళబిడ్డల మీద లేకుండా పోయిందిరా. బిడ్డల్ని కనగానే సరిపోదు, వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. అప్పుడేరా కన్న తండ్రిగా నీ బాధ్యత నెరవేరుతుంది. ఏంటమ్మా, తప్పంతా నాదే అయినట్టు మాట్లాడతావు? నేను సంపాదిస్తుంది నాకోసమా? అయినా మహాలక్ష్మిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టమని నేనా చెప్పాను? ఒక ఆడదానికి ఆశ్రయం ఇవ్వడంలో తప్పులేదురా, కానీ కట్టుకున్న ఆడదానితో సక్రమంగా ఉంటున్నాడా లేదనేది నువ్వు గమనించాలి. ఇంతవరకు వాళ్ళకి అసలు మొదటి రాత్రి జరగలేదట. ఆ విషయం ఇంతవరకు మనకు తెలియదు. అసలు మనం ఉన్నట్టా లేనట్టా? పాతికేళ్ల వయసులో ఉన్నారా వాడు? కానీ 70 ఏళ్ల వయసు వాళ్ళను సంపాదించాడు. ఒక భార్య పోయింది, రెండో పెళ్ళయింది, ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అని అనుక్షణం మనం భయపడుతూ చూస్తూ ఉంటే అసలు నా మొగుడికి నేను భార్యనా కానా అని అనుమానంతో చూస్తుందిరా రేఖ. ఏ ఆడపిల్లకైనా ఇది నరకమేరా. నువ్వేం చేస్తున్నావే? గుళ్ళు గోపురాలు తిరగడం, అందరికీ వండి పెట్టడం నీ పని? ఎవరేం చేస్తున్నారో గమనించాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వే నిర్లక్ష్యం చేస్తే ఎలాగే? నన్నేం చేయమంటారు అత్తయ్య? నాకు ఇప్పుడు తెలిసింది, నువ్వున్నావు కదని నేను పట్టించుకోవడం మానేశాను. ఈ వయసులో ఏదో కృష్ణారామ అనుకుంటూ ఉందామనుకుంటే నాకు ఆ అదృష్టం కూడా లేకుండా చేశారు కదే. సరే, ముందు పంతులు గారిని పిలిపించు, అర్జెంటుగా శోభనానికి ముహూర్తం పెట్టిస్తాను. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేరా, వెళ్ళు. ఏం జాతకమే నీతి, పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి చిన్న దెబ్బ కూడా తగిలెరగను. నీ వెంట పడ్డాను, హాస్పిటల్ పాలయ్యాను, అయినా నిన్ను వదల్లే. నీ గుట్టు మొత్తం రట్టు చేసే వరకు కంటి మీద రెప్ప కూడా వేయను. ఇదే ఈ పంకజం శపథం. మళ్ళీ మళ్ళీ నువ్వు తగిలెడ్డావా? ఇంత చిన్నగా పిలిచినా నీకేలా వినిపిస్తుందిగా పావు చెవులోడా. ఇలాగే అచ్చం నీలాగే నా మరదలు కూడా పావు చెవులోడా పావు చెవులోడా అని ముద్దు ముద్దుగా ఆడబెట్టించేది. ఈ మరదలు కూడా వింటరా బాబు? అరిచేతి రెడ్డ పెట్టి సూర్యకాంతి ఆపగలమా? సముద్రాన్ని దోసిట్లో మూసేయగలమా? అలాగే నీ గుండెల్లో ఉన్న ప్రేమని దాచేయగలమా? ఎప్పటికైనా ఓపేసుకో ఓపేసుకో, నేనే నీ బావని, నువ్వే నా మరదలివి. చెప్పుతో కొడతాను. నువ్వు దేంతో కొట్టినా పర్వాలేదు, ఎప్పటికైనా ఒప్పేసుకో, నువ్వే నా మరదలివి, నేనే నీ బావని. అయ్యో, నువ్వెక్కడ దొరికావా నా ప్రాణానికి? మన చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తు చేసుకో. గోదావరి గట్టు మీద నువ్వు నేను, నువ్వు నన్ను పాట పాడమనేదాని. నేనా? గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది అని నేనంటే నువ్వు ఏమి లేదనేదానివి. కాదు, నీ మనసులో నేనున్నాను అని నేను అనేవాణ్ణి. అప్పుడు నీ మనసులో ప్రెసిడెంట్ గారు మరెవడున్నారని చెప్పేదానివి. అప్పుడు నేను నీతో గొడవ పడేవాణ్ణి. నువ్వు కసి తీరా చెయ్యి కొరికేశావు. చూడుకోవాలంటే మచ్చ. అవును మరదలా, ఆ పళ్ళన్నీ అలాగే ఉన్నాయా? ఒకటి రెండు మిడిల్ డ్రాప్ అయిపోయినాయా? రే, నాగ్గం తిక్కరేగిందంటే నీ పళ్ళు రాలు కొడతాను.
పళ్ళు లేకపోయినా కళ్ళు లేకపోయినా సరే నేను నిన్నే ప్రేమిస్తాను. మంది జన్మ జన్మల బంధం. అందుకే చిన్నప్పుడు ఎప్పుడో ఇడిపోయిన మనం మళ్ళీ ఇలా ఇంట్లో కలుస్తామని ఊహించావా? అదే ప్రేమ బంధం అంటే. నువ్వు చెయ్యన్నా చా అన్న నిన్ను మాత్రం వదిలిపెట్టను. నువ్వు చెప్పకపోయినా నా మీద నీకున్న ప్రేమ నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించావని. ఇది మాత్రం అబద్ధం కాదు. ఇంతవరకు మీ భార్యాభర్తల మధ్య ఫిజికల్ కాంటాక్ట్ లేదు. పెళ్లైన సంవత్సరం తర్వాత కూడా భార్యాభర్తల మధ్య శోభనం జరగకపోతే వాళ్ళిద్దరూ విడిపోవడానికి విడాకులు కూడా అవసరం లేదు. లీగల్ గా కూడా విడిపోవటం చాలా ఈజీ అయిపోతుంది. నీ ఉద్దేశం కూడా అదేగా? అందుకే రేఖనే నువ్వు టచ్ చేయడం లేదు అవునా? అది కాదన్నయ్య, రేఖ మీద నాకు ఎలాంటి కోపం లేదు. దీని గురించి నేను ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాను. అప్పుడు నువ్వు ఓకే అన్నావు ఫస్ట్ నైట్ అని రేఖతో చెప్పాం. కానీ ఆ రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చాం. ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోయాం. మళ్ళీ మహాలక్ష్మితో తిరిగి ఇంటికొచ్చాం. అంటే అప్పుడు మీ ఫస్ట్ నైట్ ఆగిపోవడానికి కారణం మహాలక్ష్మి కదూ? ఆ మహాలక్ష్మి కనిపించకుండా ఉంటే మీ ఇద్దరు ఒకటేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. అదేంటో అనియా, రేఖను చూస్తుంటే నాకు ఎలాంటి ఫీలింగ్ కలగట్లేదు. మల్లి రూపంలో ఉన్న మహాలక్ష్మిని చూసి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మహాలక్ష్మి మల్లి అన్న భ్రమలో ఉన్నావు. ఇది సినిమా కాదురా, జీవితం. మల్లికి నీకు రుణం తీరిపోయింది కాబట్టే చనిపోయింది. మల్లి చాప్టర్ అంతటితో ఎండ్ అయిపోయిందిరా. నీ వల్ల ఆల్రెడీ మల్లికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ మల్లిని మర్చిపోలేక రేఖ జీవితానికి అన్యాయం చేస్తున్నావు. రే, అదే జరిగితే మళ్ళీ ఆత్మ శాంతించదురా. మళ్ళీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నువ్వు మళ్ళీ ఆత్మకి శాంతి లేకుండా చేయటం కరెక్టేనని ఒక్కసారి ఆలోచించు. నువ్వేం చేయాలో ఏం చేయకూడదో నీకే అర్థమవుతుంది. నువ్వు అడిగిన డబ్బు కరెక్ట్ గా ఇస్తావులే. నేను చూసేది డబ్బు లెక్క కాదమ్మా, ప్రతి ముహూర్తానికి ఓ లెక్క ఉంటుంది. నువ్వు వాగు పంతులు గారు, మీ చూడండి. డబ్బు లెక్క కరెక్ట్ గా లేకపోతే రూపాయిలో తేడా వస్తుంది. శోభన ముహూర్తం కరెక్ట్ గా పెట్టకపోతే పుట్టబోయే బిడ్డల్లో తేడా వస్తుంది. బిడ్డల సంగతి తర్వాత, ముందు శోభనం జరుగుతుందో లేదో అది చెప్పు. నేను పెట్టిన ముహూర్తానికి తిరుగుండదమ్మా. క్రిందటిసారి కూడా ఇదే మాట అన్నారు. ఏమైంది? ఒకరు మంచం మీద ఇంకొకరు సోఫాలోని. లెక్కల్లో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అందుకే ఈసారి లెక్కల్లో తేడా రాకుండా చూడు. మంచం సోఫా ఒకటి అయ్యేటట్టు ముహూర్తాలు పెట్టు.